మరి ప్రభాస్ గారు సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ప్రభాస్ ఇస్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, నెంబర్ వన్ అనలేము ఎందుకంటే రెండు సినిమాలు దొబ్బునీ కదా అనుకుంటా. మీ గురించి అన్న ప్రభాస్ గురించి, ప్రభాస్ ఈజ్ మోర్ క్లోజ్ హిస్ ఫ్యామిలీ. అయినా కూడా ఎందుకంటే నేను నిజమే మాట్లాడతాను, నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడు ఎవడరా ఇండస్ట్రీ అంటే గీతా కృష్ణ. విత్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అలా మాట్లాడాలి. అతను ఇంకా ఉండాలనుకో, నెంబర్ వన్ హీరో నెంబర్ వన్ అందగాడు. ప్రభాస్ ఈజ్ నెంబర్ వన్ అందగాడు ఇన్ ఇండియా, నాట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఈజ్ వెరీ హ్యాండ్సమ్ గాయ్, ఐ లైక్ హిమ్, ఎవ్రీ గర్ల్ లైక్స్ హిమ్ ఇన్ ఇండియా అండ్ హీ డిజర్వ్స్ ఇట్. కానీ సినిమాలు రెండు పోవడం తోటి వీళ్ళు ఆక్యుపై, ఆ సర్వే నాది కాదు కదా, సర్వే సంబడి హాస్ డన్ ఇట్. కానీ నాకు వచ్చిన ఫీలింగ్ అంటే ఈజ్ నెంబర్ వన్ హ్యాండ్సమ్ గాయ్ అండ్ స్టిల్ ఈ మై మేక్ ఇట్. ఇప్పుడు వచ్చి రాబోయే ఆది పురుష అవన్నీ బాగా ఆడి అనుకోండి, డెఫినెట్లీ ఈ మేక్ ఇట్ బ్యాక్. బట్ అర్జున్ అల్లు అర్జున్ హ్యాస్ గాట్ మోర్ ఛాన్సెస్. పుష్ప టూ గారిని చెడగొట్టకుండా డైరెక్టర్ చేస్తాను, చెడగొట్టడం అనుకుంటున్నాను. మళ్ళీ పైచ్చే ప్రకోపాలకు పోయి ఆ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఎక్కువ పెట్టేసి అల్లు అర్జున్ మీద రన్ అవ్వాలి సినిమా అంతాను. పుష్ప టూ అయితే ఆడద్దు, చాలా చేంజెస్ కూడా చేస్తున్నారు. చేయాలి చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి. నా భాషలో చెప్పాలంటే వాళ్ళందరికీ అలా కురవలే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి చేయండి అంటా అనమాట, చేస్తేనే ఆడద్దు. హీరోయిన్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి, రష్మిక మందనతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా యాడ్ అవుతుంది సినిమాలో. అదే సమంతాన్ని పెట్టారు సాంగ్ ఐటమ్ కి, అలాగే పెట్టుంటారు అన్ని పేయింగ్ ఎలిమెంట్స్ పెడతారు. ఇప్పుడు ఎక్కడ జంకర్ అంటే టోటలీ కమర్షియల్ మూవీగానే వెళ్తుందా ఇది? ఇప్పుడు పుష్ప టూ కూడా ఉంటుంది ఏమో, ఎక్కడ ఆగాం మనం, అక్కడక్కడ ఆగాం సినిమాలోనూ. అలాగే బాహుబలి టూ ఫస్ట్ ఆడుతున్నప్పుడు మై సిస్టర్ ఇస్ ఇన్ యుఎస్, నేను ఊరిని అన్న వెళ్ళాలి ఎలా ఉంది సినిమా నాకు చూసాను నిన్న, ఎక్కువ డెవలప్స్ పెట్టి తెచ్చారు టికెట్ చూసామని. ఎలా ఉంది, పెద్ద బాగోలేదంట కదా ఊరినే, అలా అడిగితే చెప్పుద్దని, పెద్ద బాగోలేదంట కదా అన్నాను. బాగుంది బాగుంది, ఇంకా బాగుంటుంది సెకండ్ వస్తుంది ఉంది. అంటే ఫస్ట్ చూసి సెకండ్ దానికి పబ్లిష్ చేస్తారు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అటువంటిది. ఇది ఫస్ట్దే బాగా ఉందని చెప్పారు ఇన్ ది స్పీకింగ్ స్టేట్స్. ఓకే, ఇక్కడంటే మన వాళ్ళు కొంతమంది ఈర్ష్యాభావంతో చెప్పరు, ఇక్కడ మన సౌత్ ఇండియాలో అక్కడ జన్యువల్గా హిట్ అయిపోయింది. అది బ్రహ్మాండమైన ఊపింగ్ ప్రైస్కి ఓటీటీకి అమ్ముంటారు. ఇప్పుడు అక్కడ బాగా నచ్చింది కాబట్టి ఎందుకు నచ్చిందనే పేయింగ్ ఎలిమెంట్స్ వీళ్ళు బాగా కనిపెట్టుంటారు సినిమా తీసిన మాత్రం తెలీదా. సో దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయి సాంగ్ ఒకటిని ఇది బాగా క్లిక్ అయినాయి, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళ రష్మిక మండన్ ఒక్క అమ్మాయి ఏంటి, అప్పుడు ఆ సంబంధాన్ని పెట్టాం కాబట్టి ఇంకొక అమ్మాయిని పెడతారు, మరి హాట్గా ఉన్న అమ్మాయిని పెడతారు. ఇప్పుడు వేరే స్టేజ్లో నెక్స్ట్ లెవెల్లో తీస్తారు. అంటే ఎందుకు చంగుతారు, అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసింది, వాడే ఇచ్చి ఉంటాడు 100 కోట్లు పుష్ప టూ కూడా నాకు ఇచ్చేయండి అని. దాంతో సినిమా ఫినిష్, ఇక్కడ అంత లాభమే. ఇక 100 కోట్లు అమ్ముతారు, 150 అమ్ముతారు, ఫుల్ లాభం. దట్ అల్లు అరవింద్ విల్ బి బ్యాక్ బ్యాకింగ్ దెమ్. ఈజ్ ద బెస్ట్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా, ఈవెన్ అమెరికన్ ఆల్సో విల్ టాక్ టు హిమ్. అంత బిజినెస్ తెలిసిన వ్యక్తి మాది. కానీ అంత బిజినెస్ తెలిసిన వ్యక్తి కూడా మనం ఏదో ఎలాగ అన్నాడు కదా, అంత కమర్షియల్ పక్క కమర్షియల్ దొబ్బింది అది. ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు, నువ్వు ఇటువంటి అన్ని ఏం చేసినా కూడా కంటెంట్ బాగుపో చూడరు. చూసారా సినిమా పేరే కమర్షియల్ పెట్టేశారు, పక్కా కమర్షియల్ అని ఆడిందా, ఎవడు మా ఆడుకోలేదు. నేను ఇంకా రామ్ దాడద్దు అనుకున్నాను, అబ్బాయి బాగుంటాడు మనిషి, నాకు కూడా ఇష్టం అతను అంటే. సో అతను డెఫినెట్గా బాగుండాలని కోరుకున్నాను, కానీ అది అనుకున్నంత ఆశించినంత అవ్వలేదు. కదా సేమ్ రొటీన్గా ఉందట, తప్ప వాళ్ళు చూసారా కంటెంట్ పోవద్దు. ప్రజలు ఎవడిస్తే 200 రూపాయలు, ఫ్యామిలీతో వెళ్తే 1000 రూపాయలు ఇవ్వాలి, చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఒక్క రోజులోనే వాళ్ళు బాగోలేదని ప్రచారం చేసేస్తారు, బికాజ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్.